ఆర్టీసీ కి ప్రయాణికుడే మహారాజని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానం గారి శ్రీహరి అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆర్ఎం గురువారం సందర్శించారు. ముందుగా ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన గుండె సంబంధిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి ఆర్టీసీ అభివృద్ధి లక్ష్యంగా విధులు నిర్వహిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. అనంతరం కరాలపాటు రూట్కు ఈ నెల 26వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఎం వెల్లడించారు. ఆయన వెంట నర్సారావుపేట డివిజనల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డిపో మేనేజర్ ఈశ్వర్రావు, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమణి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఉండాలి సంస్థకు ఉపయోగం, సంస్థకు ఉపయోగం లేకుండా ఖాళీగా బస్సు చెప్పే ప్రసక్తి లేదు. బట్ ప్యాసింజర్స్ వస్తానని బస్సు పెడతాం, రానప్పుడు వెనక్కి మధ్యలో వెనక్కి తీసుకురాలే కదా స్టేషన్ పోవాలి. కొన్ని రోజులు చూస్తాము, లేదనుకోండి బస్సు చేస్తాం. అంటే ఒక వేళ టైంలో అయితే ఒకసారి కదా, ఒక రాత్రి కూడా 10 తర్వాత కూడా గుంటూరు హైదరాబాద్ కాదు, రాత్రి 12 గంటలు కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ బస్సులు ఉన్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్ బస్సులు ఉన్నాయి. 1:30 ఉంది, 1:00 బస్సు ఉన్నాయి. విశాఖపట్నం బస్సులు 2:00, 2:30 కూడా వస్తుంటాయి. ప్రయాణికులు లాస్ట్ ఇయర్ 14-15 ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ ఫిబ్రవరి 2015 వరకు 48 కోట్ల నష్టంలో ఉన్నాం. అటువంటిది ఈసారి 42 కోట్ల నష్టంలో ఉన్నాం. 6 కోట్ల రూపాయల నష్టం తగ్గింది. మొత్తం రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్న 13 డిపోలలో ఒక గుంటూరు 2 డిపో మాత్రమే లాభంలో ఉంది. అది కూడా స్వల్ప లాభమే, 70 లక్షల లాభంలో ఉన్నారు. మిగతా 12 డిపో మాత్రమే తిరగాల్సిన ప్రైవేటు బస్సులు అన్ని నియమ నిబంధనల్ని తొంగలు తొక్కి యథేచ్ఛగా బాహాటంగా స్టేజ్ క్యారేజీగా తిరుగుతున్నాయి. ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టుకునే హక్కే లేని వాళ్ళు ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టుకొని టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇది చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించడం. అంతేకాకుండా మోటారు వాహనాల చట్టం ప్రకారంగా కార్పొరేషన్స్లో అయితే ఆర్టీసీ సేవల నాణ్యత జిల్లాలంగా పెరగాల్సిన అవసరం ఉంది. స్టేజీలలో బస్సులు ఆపడం కానివ్వండి, సమయపాలన పాటించడం కానివ్వండి, ప్రయాణికులతో కాస్త మర్యాదగా మాట్లాడడం కానివ్వండి, పరిశుభ్రమైన బస్సులు ప్రయాణికులకు అందించడంలో కానివ్వండి, మేము ఇంకా కాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ 2 కారణాల వల్ల మా జిల్లా నష్టపోతుంది, మా జిల్లాలో నష్టాలు వస్తున్నాయి. గతానికన్నా గత 9 మాసాల్లో ఎంతో మెరుగ్గా తీసుకొచ్చాం, ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ వెంటనే నేను ఓవర్నైట్గా అల్లావుద్దీన్ అద్భుతీపంతో రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా మూలపడినటువంటి నాణ్యత తీసుకొని వెలుగులోకి తీసుకురాలి. అది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాస్తవికంగా కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. సో 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రం డెఫినెట్గా గుంటూరు జిల్లా లాభాల బాటలో వస్తుందని నేను ఆశాభావంతో ఉన్నా నష్టాలు అయితే భారీ ఎత్తున తగ్గించగలుగుతున్నాయి. చెరువుల బస్సులు బాగా దిగుతామంటే ప్రైవేట్ బస్సులతో తాగడం, మేము పోటీకి భయపడ్డా లేదు. పోటీకి మేము అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నాం. కానీ అక్రమంగా తిరిగే వాటితో మేము పోటీ పడ్డాలంటే మా కామన్ ప్లాట్ఫామ్ వేరు, మా ప్లాట్ఫామ్ వేరు, వాళ్ళ ప్లాట్ఫామ్ వేరు. 3 తీసుకెళ్ళాల్సిన ఆటో 30 మందిని తీసుకెళ్తా ఉంది.
ముప్పై మందితో పోవలసిన ఆర్టీసీ బస్సు ముగ్గురు చేరుతుంది. ఆటోలు బస్సులు అయిపోయినాయి, బస్సులు ఆటోలు అయిపోయినాయి. దీనివల్ల తీవ్రంగా నష్టపోతాం. సో మన ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్పీ రూరల్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్పీ అర్బన్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అర్బన్ ఎస్పీ గారు స్పందించారు, ఎస్పీ గారు స్పందించారు. అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు, ఆటో వాళ్ళ లైసెన్స్ లేక తీసుకొని వచ్చి రిమాండ్ కూడా పంపిస్తున్నారు. మేమేమంటున్నామంటే అసలు ప్రయాణానికి భద్రత లేనటువంటి ఈ ప్రైవేటు వాహనాలు ఆశ్రయించే బదులుగా బస్సు రోడ్డు మీద వచ్చిన వెంటనే బస్సు రావాలంటే మాత్రం ఒక 1000 బస్సులు ఒక డిపో కేటాయించినా కూడా సత్యం. ఆటో వచ్చినంత వేగంగా ఆర్టీసీ బస్సు రాలేదు. ముగ్గురు ఎగితే ఆటో వెళ్ళిపోతుంది, 30 మంది కనీసం లేని ఆర్టీసీ బస్సు కడలేదు. అందులో బస్సు ఖరీదు కూడా 25 లక్షలు ఆర్టీ బస్సు. సో 25 లక్షలు పెట్టి ఒక బస్సు వెంటనే పెట్టడానికి మేము ఆలోచించాల్సిన అవసరం. ఒక పరిశ్రమ పెట్టినట్లే మా దృష్టిలో ఒక బస్సు అంటే ఒక పరిశ్రమ, 25 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు బస్సు వేయకుండా లేని పరిస్థితుల్లో కూడా మేము గ్రామీణ ప్రాంతాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఆర్టీసీ సేవాభావంతో చేయాల్సిన సర్వీసులు తెలివిలు సర్వీసు. మినిమం ఒక ట్రిప్, ఉదయం ఒక ట్రిప్, సాయంత్రం ట్రిప్, నష్టం వచ్చినా భరిస్తాం, నష్టం వచ్చినా తిప్పుతాం. కానీ ఎక్స్ట్రా ట్రిప్ కావాలంటే మాత్రం ఆ 3వ ట్రిప్ నుంచి లాభం లేనిది, కనీసం నష్టం లేని ఆదాయం రాగలిగితేనే 3 ట్రిప్ పెట్టగలం. ఇది కూడా కాకుండా ఇంకోటి మేము ఆలోచిస్తున్నామంటే రోడ్డు సౌకర్యం అనే ప్రతి గ్రామానికి బస్సు ఏర్పాటు చేయాలి. అట్లా ఎవరైనా బస్సు ఆల్రెడీ మామూలు ఏర్పాటు చేస్తున్నారు, లేదు సార్ పలానా గ్రామానికి బస్సు లేదని ప్రజలు మా దృష్టికి తీసుకురాగలిగితే డెఫినెట్గా ఆ ఊరు కూడా బస్సు పెడతాం. ఎందుకంటే కొన్ని ప్రయాణాలకు ఆటోలు ప్రిఫర్ చేస్తున్నారు. ఇలాగైతే ఆర్టీసీ మన కూడా చాలా కష్టం. ఒకవైపు లాభం తీసుకుంటే ఆర్టీసీ నుంచి నేను ఆర్టీసీ బస్సు ఎక్కడం కష్టం, ఏది అందుబాటు ఉంటే వెళ్ళిపోతానని అనుకుంటే ప్రజల్లో కూడా కొంచెం సామాజిక చైతన్యం రావాల్సిన అవసరం. ఇది ప్రజా రవాణా వ్యవస్థే, ప్రజల కోసం ఉద్దేశించబడిన వ్యవస్థ. భద్రతకు మారుపేరు ఆర్టీసీ. అటువంటి ఆర్టీసీ బస్సుల్ని ప్రిఫర్ చేయాలి, అటువంటి ఆర్టీసీ బస్సుల్ని ఆశీర్వదించాలి, ఆదరించాలని ప్రయాణికులకు సవినయంగా మనం చేస్తున్నాం. ఆర్టీసీకి ఆదాయం వస్తే ప్రజలకు ఆదాయం వచ్చినట్లే. మరికొన్ని కొత్త బస్సులు వస్తాయి, బస్ స్టేషన్లు వస్తాయి. ఆర్టీసీ ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు. అది ఒక వ్యక్తి తిరుగుతున్న ఆటో వస్తే ఇంకో ఆటో తను కొనుక్కుంటాడు, తను లాభపడతాడు, కానీ ప్రయాణికులు లాభం ఉండదు. సో ఆర్టీసీకి నష్టం ప్రజలకు నష్టం, ఆర్టీసీకి లాభం ప్రజలకే లాభం.